హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీ యొక్క ఈపీఎఫ్ఓ పాస్బుక్ అనేది ఓపెన్ కావట్లేదా, పాస్వర్డ్ ఎక్స్పైర్ అని చెప్పేసి వస్తుందా? అయితే పాస్వర్డ్ని అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ 2023 ఇయర్లో మీరైతే అది అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు ఎలా వస్తుందా ప్రాబ్లం అనేది, అది కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక సర్చ్ బార్లోని ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే మెంబర్ పాస్బుక్ అని ఉంది కదా, ఓకే చూసారు కదా మెంబర్ పాస్బుక్, దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, లింక్ పైన క్లిక్ చేశాక మనకి ఈ పాస్బుక్ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఫస్ట్ అయితే మీ యొక్క యూఏఎన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓకే, మీ యొక్క పిఎఫ్ నెంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ బాక్స్లో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కింది క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఇప్పుడైతే ఎంటర్ చేశాక లాగిన్ అయితే చేయండి. చూడవచ్చు మీరు లాగిన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్, టు చేంజ్ యువర్ పాస్వర్డ్ ప్లీజ్ విజిట్ మెంబర్ పోర్టల్ అని చెప్పేసి రావడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా, మెంబర్ పోర్టల్లోనికి వెళ్ళేసి మనమైతే పాస్వర్డ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరైతే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, స్క్రీన్ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక మీరు చూడండి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి ఉంటుంది ఒక లింక్, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు ఒక విధంగా ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. జూమ్ చేసుకోండి, ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఫర్ ఎంప్లాయీస్, ఫర్ ఎంప్లాయర్స్ అని ఉంటుంది అన్నమాట. ఫర్ ఎంప్లాయీస్ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జూమ్ చేయండి, ఇక్కడ సర్వీసెస్లోని మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుందన్నమాట, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, మీ యొక్క మొబైల్ ఫోన్ని డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ బాక్స్లో మీ యొక్క యూఏఎన్ నెంబర్ ఉంటుంది కదా, పిఎఫ్ నెంబర్, పిఎఫ్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేశాక నెక్స్ట్ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ అనేది అప్డేట్ అడుగుతుంది మనకి. ఓకే, ముందుకు వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే సైన్ ఇన్ చేయండి, ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ చేయండి, చేశాక మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ఒక ఈ విధంగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మీరు. ఓల్డ్ పాస్వర్డ్ పైన ఓల్డ్ పాస్వర్డ్ అయితే పాత ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ని పై బాక్స్లో ఎంటర్ చేయాలి. మీరు కొత్తగా ఏ పాస్వర్డ్ని అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఈ కింది రెండు బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. టూ టైమ్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ అయితే ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి పై బాక్స్లో. ఓకే, మీరు కొత్తగా ఏదైతే పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారో అది న్యూ పాస్వర్డ్ ఈ బాక్స్లో ఎంటర్ చేస్తారు. మిడిల్ బాక్స్ లాస్ట్ బాక్స్లో ఎంటర్ చేయాలి, టూ టైమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓకే ఎంటర్ చేశాక ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ దానిపైన బాక్స్లో క్లిక్ చేయండి. టిక్ ఇచ్చాక ఇక్కడ చూడండి, ఇక్కడ గెట్ ఆధార్ అని చెప్పేసి గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఆర్ యూ ష్యూర్ అని ఉంటుంది, ఓకే చేయండి. గెట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది, ఓకే దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మన ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఆ ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఓకే, ఓటీపీని ఎంటర్ చేశాక చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుందన్నమాట. ఈ చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకైతే చేంజ్ అయిపోతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, క్లిక్ హియర్ టు లాగిన్, మీరు ఇప్పుడు లాగిన్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే మెంబర్ పోర్టల్లోనూ లాగిన్ అవుతున్నాను. ఓకేనా, పాస్బుక్ కావాలంటే ముందు మీరు చెప్పిన మాదిరిగా పాస్బుక్ అదే ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అలాగైతే పాస్బుక్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్ మీకు. ఓకే, ఇదైతే మెంబర్ పోర్టల్ అనమాట, మీరు క్లెయిమ్ పెట్టడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. లేదా మీరు క్లెయిమ్ పెట్టాలనుకుంటే అప్పుడు ఇది లాగిన్ చేయాల్సి ఉంటుంది అనమాట, మెంబర్ పోర్టల్ అనమాట ఇది. ఓకే, ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది, బట్ ఏంటంటే ఇది లెంతీగా ఉంటుంది చేయాలి. ఓకే, ఇది మెంబర్ పోర్టల్ అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు క్లెయిమ్ పెట్టుకోవచ్చు, తెలుసు కదా. ఓకే,
ఫ్రెండ్స్ మీకు పిఎఫ్ క్లెయిమ్ ఎలా చేయాలో తెలియకపోతే కనుక ఆల్రెడీ ఇది వరకు ఒక వీడియో అయితే చేయడం జరిగిందో ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. అలాగే నెక్స్ట్ ఫర్గెట్ పాస్వర్డ్, ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ ఈపీఎఫ్ఓ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఎలా మరలా క్రియేట్ చేసుకోవాలో అది కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది వరకు ఒక వీడియో చేశాను, ఓకే. ఆ టూ వీడియోస్ని కూడా ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను, మీరు అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.